ఒకసారి జాతీయ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఈ దేశంలో ఎందుకు జరుగుతలేదు, ఎందుకు మేము చేయలేకపోతున్నామో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా గిదెందుకు చేయలే గదెందుకు చేయలే అంటే ఇక మీరంతా బ్రహ్మాండంగా చేసింది మేమన్నా పాడు చేసిందా చెప్పగలుగుతారా? అదన్నా ఏది లేదు, నోటికి వచ్చింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడేస్తాం. కరోనా వైరస్ ఇంట్లోకైనా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, రైతాంగానికి పంటనేమో పండింది, మేము ఎక్కడ అమ్ముకోవాలి? కరోనా వైరస్ లాక్డౌన్ అయిపోయింది బంద్ ఉన్నది అంటే ఒక ఫైన్ మార్నింగ్ ముఖ్యమంత్రి గారు వచ్చి మీ పంట అంతా నేనే కొంటా ప్రభుత్వమే కొంటుందని చెప్పి కొన్న మాట వాస్తవం కదా? ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంట ఒక ఎకరా కూడా నీరు మారలేదంట, మరి మూడు కోట్ల పైన వరి ఎక్కడికైనా వచ్చినట్టు. అంటే ఇక మనకు ఏదైనా పాత్రికేయుల సమావేశంలో ఇక ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనే విధంగా మాట్లాడుతారు. ఇక ఇంతకంటే దుర్మార్గం లేదు. రెండోది నిరుద్యోగులు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినావో పోయి తీసుకుంటే డేటా తీసుకుంటే సరిపోతుంది కదా? మరి రాబో కాలంలో కూడా రిక్రూట్మెంట్ ఎట్లా జరగబోతుందో కూడా మీకు త్వరలో కూడా తేలబోతుంది. ఏంటంటే అనుకోగానే 24 గంటలల్లా గత ప్రభుత్వాలు ఏదో చేసేసినట్టు, మేమేదో చేయనట్టు. కాబట్టి నేనేమంటా, ఇప్పటికైనా కానీ ప్రతిపక్ష పార్టీలకు మీరు విమర్శించండి, తప్పేం లేదు. ఏదైనా ఇష్యూ మీద మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మన ఇష్టానుసారం మాట్లాడితే తప్పకుండా దానికి ప్రజలే ఆన్సర్ చెప్తారు, అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా నేను కొన్ని చెప్పిన ఎన్ని కార్యక్రమాలండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. డబల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడతారు. ఈరోజు 2 లక్షల డబల్ బెడ్రూమ్ ఇండ్లు కళ్ళకు కనిపిస్తలేవా? ఈరోజు తిరుగుతే చూపించలేదా? ఏదైనా కానీ మాట్లాడతాం. అసలు డబల్ బెడ్రూమ్ అనేటువంటి ఇల్లు ఈ దేశంలో ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ రాష్ట్రంలోనన్నా ధైర్యం ఉంటే ఈ డబల్ బెడ్రూమ్ ఎవరన్నా కట్టగలుగుతారా? అది కూడా ఫ్రీ. మీ గతంలో వీకర్ సెక్షన్ హౌసింగ్ ఉండే, ఇంద్రమ్మ ఇండ్లుండే, రాజు గృహకల్ప ఉండే, అప్పుడు ఏంటంటే 70% 30% సబ్సిడీ, 40% బ్యాంక్ లోను, 30% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఉండే. ఎక్కడన్నా కట్టగలుగుతారా? అది లేదు. మేమైతే కట్టం, మీరు మాత్రం ఏది పడితే అది మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రుణమాఫీ చేస్తామన్నారు, చేస్తుండ్రా? ఈరోజు 50,000 లోపు ఉన్నటువంటి రుణమాఫీ ఆ రోజే ఎన్నికల మేనిఫెస్టోలో దశల వారీగా చేస్తామని మేము చెప్పినాం. 25,000 ఒకసారి చేసినాం, ఇప్పుడు 50,000, దానికి కూడా ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటిది. ఇవన్నీ అంశాలను పక్కన పెట్టి ఏదో వాళ్ళు ఏదో చెప్తే మేమేదో చేస్తామన్నట్టు మొన్న ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టి ఏం చెప్తారంటే ఈ దళిత బంద్ అంటే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలంట. ఇక నీకు మూర్ఖుల తెలివితేటలు ఉన్నాయా? ఆ స్కీమే రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కీము, ఆ స్కీమే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూన్సీ పరిమితమైన స్కీమ్ ఉంటుందండి. ఎక్కడన్నా గొర్రెలు ఇస్తే ఆడ గొర్రెలు ఇచ్చిండ్రు, అరే గొర్రెలు ఇస్తే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ప్రోగ్రామ్ చేయం కదా, అక్కడ రాష్ట్రంలో చేస్తున్నాం కదా. కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం. ఇంతకుముందు విత్తనాలు కూడా యూరియా ఏ చూసినా కానీ కల్తీ వస్తుండే, ఇప్పుడు ఆ పరిస్థితులున్నా. కాబట్టి ఒక యువకుడు అయినటువంటి ఉత్సాహవంతుడు, విద్యార్థి నాయకుడు, నిరంతరం ప్రజల కోసం కష్టపడేటువంటి యువకుడు, మరి హుజూరాబాద్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు పంపించారు కాబట్టి మరి హుజూరాబాద్ ప్రజలందరూ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోని అతన్ని గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తప్పకుండా యువకుడు కాబట్టి ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వమే తనకు అండదండలుగా ఉన్నది కాబట్టి తప్పకుండా హుజూరాబాద్ భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గం కింద మరి అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఏమన్నారు? డెఫినెట్గా ప్రభుత్వం ఉంటుంది. నేనేమంటే నేను ప్రతిపక్షాలు ఉండొద్దు అని నేను మాట్లాడతలే. నేను చెప్పింది ఏంటంటే ఒక అభ్యర్థి గెలవడం మూలాన ప్రభుత్వానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయితే ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటిది నేను చెప్తుంది, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. రెండోది వెల్ఫేర్.
వెల్ఫేర్ అనేది అది యూనిఫామ్ గా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫామ్ గా కరెంట్ ఇస్తే 24 గంటలు అందరికీ ఇస్తుంది ఈ రోజు ఏందంటే మాట్లాడే వాళ్ళంతా కల్లబొల్లి మాటలు కరెంట్ తీసేస్తారు ఈ పరికరాన్ని దందా పెట్టిరు ఒకటి రెండోది రైతు బంధు తీసేస్తారని లేకపోతే ఇంకొక స్కీమ్ ది ఉంటాదండి ఎక్కడన్న మీరు ఋషి అసెంబ్లీలో జానారెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవేళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే 50% కింద అవిస్తుండే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ జానారెడ్డి గారు ఆ రోజు ఏం అడిగారు అంటే అట్లా కాకుండా కొత్త రాష్ట్రం వచ్చింది మీరు పెద్ద హృదయంతో చేయమంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేసిన ముఖ్యమంత్రి గారు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం అందరూ బాగుండాలి తప్పకుండా అందరి ప్రజలకు అన్ని అందాలి అనేటువంటి కాంక్ష తప్ప మాకు వేరేది ఏం లేదు ఆ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు మొన్న గెలిచాడు నోబెల్ భగత్ గెలిచాడు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో కొన్ని అంశాలు చెప్పొచ్చారు నెల్లికల్లు లిఫ్ట్ కావచ్చు పోడు బొమ్మల సమస్య కావచ్చు ఇంకా నియోజకవర్గం డెవలప్మెంట్ కావచ్చు అదేంటంటే అదనంగా అవకాశం ఉంటుందని నేను చెప్పేది అంతేగాని ప్రతిపక్షాలు ఉండే డెవలప్మెంట్ జరుగుతుందా జరగదా అది వాళ్ళకి తెలుసు గతంలో మాదిరి ఏంటంటే కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం ఉంటే వాళ్ళు ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నాకు అవకాశం ఇవ్వకపోతుండే ఇప్పుడు అట్లా కాదు కదా ఈ రాష్ట్రం ఏ కోణ అయినా కానీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి అది మన బాధ్యత అని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదిక కింద చెప్పిండు ఎనిబడి నేను ఏమంటా అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఈ జైల్లోకి పోయిన వాళ్ళతోని రెండోది 10 పార్టీలు తిరిగిన వాళ్ళతోని ఇక ఇవన్నీ మాట్లాడితే మేము ఏమి చెప్పగలుగుతాం బాస్ ఇక 20 పైగా అదే అయిపోయింది ఏమైపోయింది అంటే ఇవాళ టీవీ పేపర్లో ఫ్యాషన్ అయిపోయింది తుమ్మితే దగ్గుతే ఏది మాట్లాడితే దానికి ఆన్సర్ చెప్పాలంటే నేనేమంటే ఇవన్నీ ఇప్పుడు 2014 ఎలక్షన్ ముందు నుంచి ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది 2014లో చెప్పారు కదా గెలిపించారా ప్రజలు 2018లో చెప్పారు గెలిపించారా రుణమాఫీ మేము లక్ష్యస్తాన్నాం వాళ్ళు 2 లక్షలు ఇస్తానన్నారు నమ్మినరా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంది ఈయన అయితేనే చేయగలుగుతాడు తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసి తెచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రం ఏ పందాలో అభివృద్ధి జరగాలి ఏ పందాలో సంక్షేమం జరగాలి ఇవన్నీ కండ్ల ముందు ఉన్నాయి కదా 2000 పెన్షన్లు ఎవరన్నా ఊహించిందా రెండోది నీకు ఏ వర్గాలను వదిలిపెట్టిండ్రు మనకు అడ్వకేట్లు ఉన్నారు వాళ్ళకి నిధి ఇచ్చిండ్రు జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళకి నిధి ఎవరిని 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 అడ్రస్ చేయలేదు చెప్పండి అందరినీ ఈరోజు ట్రైబల్స్ ఉన్నారు పంచాయతీలు చేస్తామని చెప్పి వాళ్ళకే కదా అధికారం ఇచ్చింది ఈరోజు ఏవైతే ట్రైబల్ ఏరియాలని పంచాయతీలు అయిన తర్వాత పోటీ చేశారా వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి లేదు కదా కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట చెప్తే తల తెగిన పర్వలే అది ఇంప్లిమెంట్ అవుతుంది రైతు బంధు కూడా మీరు చూడండి 100 కోట్లైనా పర్వలే నేను చేసిస్తానని చెప్పాడు దళిత బంధు 100 కోట్లైనా పర్వలే నేను చేసిస్తాను డెఫినెట్గా చేస్తారు ఆ ప్రజలకు ఆ వర్గాలకు నమ్మకం ఉన్నది ఇక మధ్యలో ఎవడు పడితే వాడు మాట్లాడిందంటే కొత్తగా కాంగ్రెస్ చూసేదేముంది బీజేపీ 7 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలల్లా మేము మార్కెటింగ్ చేసుకోవడానికి మేము చెప్పుకోవడానికి ఇగో మేము ఇది చేసినాం అని ఏందన్న చెప్పగలుగుతారా ఏదన్నా ఈ రాష్ట్రం లోపల ఇగో మా బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేసినామని ఎక్కడన్నా చెప్పగలుగుతారా లేదు చెప్పనీకనే లేదు మేము చెప్తాం 50 కార్యక్రమాలు చెప్పగలుగుతాం కాబట్టి డెఫినెట్గా ఈరోజు కేసీఆర్ కిట్టు రెండోది మొన్ననే క్యాబినెట్ సబ్ కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనాథలకందరికీ మరి ప్రభుత్వమే బాధ్యతగా వాళ్లకు కార్యక్రమాలు చేయాలని ఆల్రెడీ సబ్ కమిటీ కూర్చుంది కాబట్టి ఏదైనా కానీ ఈ దేశంలో సాధ్యమవుతుందంటే అది ఒక్క కేసీఆర్ గారికే సాధ్యమవుతుంది ఓకే రెండోది హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే కారు గుర్తు మీద ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు
విద్యార్థి నాయకుడు కాబట్టి తప్పకుండా అతన్ని గెలిపించండి మీకు హుజూరాబాద్కి ఇంకా మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి తప్పకుండా ఈ రాష్ట్రంలో మరి హుజూరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక మీకు అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది ఎన్నిక కూడా కాబట్టి ప్రజలందరూ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతోని మీరు అతన్ని గెలిపించండి తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరగా మా బడుగు బలహీన వర్గాలకు ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మా జన్మత కృతజ్ఞతతో ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను థాంక్యూ